కూడా దేవుని మందిరానికి వెళ్తుంటే దేవుని మందిరానికంటే అనేకులు వెళ్తారు కదా, దేవుని మందిరానికి ఒకరు వెళ్తారు కదా, అందరూ వెళ్తారు కదా, అందరూ వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. అంటే ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు, వారానికి వెళ్ళే ఉన్నారు, ఇలా ఎవరికి వారు వెళ్ళి ప్రార్థన వస్తూ ఉన్నారు. కానీ ఒక్క విషయం గుర్తిస్తే కనుక వారానికి ఒక్కసారి వెళ్ళేటటువంటి వారు పక్కన పెడితే ప్రతిరోజు కూడా దేవుని మందిరం దగ్గర కాళ్ళు లేని కుంటి వాడు అక్కడ కూర్చున్నట్లుగా బైబిల్ తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇతడు ఎన్ని దినాలుగా ఉన్నాడంటే అక్కడ 40 సంవత్సరాలుగా అదే మందిరం దగ్గర ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆ మెట్ల మీద కూర్చొని వచ్చి వెళ్ళేటటువంటి వారి దగ్గర కొంచెం సహాయం చేయమని డబ్బులు అడుక్కుంటూ కనబడుతున్నాడు, రాయబడి ఉంది. ఎందుకు అడుక్కుంటున్నాడు? కాళ్ళు లేనివాడు కదా. అంటే అర్థమేంటంటే అతనికి కూడా ఒక కుటుంబము ఉంది. కాళ్ళైతే లేవు కానీ నోటికి ఏం కావాలి? ఆహారం కావాలి. మరి తనకు ఉన్న కుటుంబాన్ని పోషించుకోవాలంటే నడవలేను కాబట్టి ఇతను ఏ ప్లేస్ ఎన్నుకున్నాడు? దేవుని యొక్క మందిరాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుని మందిరానికి అందరూ వస్తారు, దేవుని మందిరానికి వచ్చేటువంటి సహాయం చేయమని ఎవరైనా చేస్తారో ఆ సహాయాన్ని బట్టి నా కుటుంబాన్ని పోషించుకుంటాను అనే ఒక నిబంధనతో దేవుని మందిరం మీటర్ దగ్గర కూర్చున్నాడు. ఇంకొక విషయం గమనించాలి, మీకు చెప్పిన మాట్లాడి గుర్తుపెట్టుకోండి. అయితే ఇతడు 40 సంవత్సరాలు ఎక్కడే కూర్చున్నాడు, కానీ అనేకులు వెళ్తున్నారు వస్తున్నారు దేవుని ప్రార్థన చేస్తున్నారు, బాగుపడుతున్నాడు, బలమైన పడుతున్నాడు, కార్యాలు చూశారు, కార్యాలు చూస్తున్నారు, చూడలేనటువంటి వేగిరి పడుతున్నారు. కానీ ఈ 40 సంవత్సరాలు ఏ ఒక్కడ కూడా ఈ వ్యక్తిని పట్టించుకున్న వాళ్ళు లేరు. మీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు చేసినంతసేపు చేసి ఉండొచ్చు, కానీ నిన్ను పట్టించుకుని ఉన్నారా? లేరే అనుకుంటాం కదా. పనంతా అయిపోయిన తర్వాత మంచం మీద పడుకునే ముందు చేతిలాగి, నడుములాగి, కాళ్ళులాగి అన్ని నొప్పట్టేసి చి ఏదో బతుకు ఎలా ఉందమ్మా అనేది అడిగేటువంటి కూడా లేడు. ఓరికి సాగురి చేయటమే సరిపోతుంది. ఉన్నాయి ఈ మాటలు మన దగ్గర ఉన్నాయి కదా, ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసే పరిచర్యలో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, కానీ ఇప్పుడు నువ్వు చేయబోతున్న పరిచర్యలో నిన్ను పట్టించుకోవడానికి సైన్యం ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా. ఆ నామానికి నువ్వు పరిచర్య చేస్తున్నావు కాబట్టి ఆయన నామములో నీకే అవసరం ఉన్నప్పటికీ తీర్చడానికి సమూహమే నీ దగ్గరికి రాబోతుంది. అందరిని బట్టి చూస్తుంటే కనుక ఈ వ్యక్తి 40 సంవత్సరాలుగా కూడా మెట్ల దగ్గర కూర్చున్నా ఇప్పుడు తెలిసే ఉంటారు, రే నాయనే ఎలా ఉన్నావరా అన్నవాడు తప్ప, రే లోపలికి వెళ్తే ప్రార్థన చేస్తే బాగుపడుతున్నారా, నీవు కూడా రారా అన్నవాడు ఒక్కడు కూడా లేడు. అలా అతని జీవితము 40 సంవత్సరముల మెట్ల మీదే అంకితం అయిపోయింది. అయితే అతన్ని దేవుడు చూశాడు. వారం వారం అన్నా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వారాలు కూడా ఎగ్గొట్టేస్తాం అవునే కదా. రాత్ర కరెంట్ లేదు, ఫ్యాన్తరకు లేదు, చెమట్లెట్టేసి కొట్టుకుని తిరిగి తిరిగి తెల్లవారుజామున పట్టింది, సాయంత్రం చూద్దాంలే లేదా టీవీలో చూద్దాంలే, ఏంటది అవునా? ఈ 40 సంవత్సరాలు కూడా ప్రతిరోజు ఇతడు దేవుని మందిర మెట్ల మీదే కూర్చున్నాడు. వెళ్ళి అతని యొక్క కూర్చున్న పరిచర్య దేవుడు చూశాడు. దేవుడు చూసి ఒకరోజు పేతురు యోహాను అనేటటువంటి ఇద్దరు సేవకుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఎదుర్కొనేలాగా ఆ సమయాన్ని ఇచ్చాడు. అయితే వ్యక్తి కూర్చుని ఆ వచ్చేటటువంటి ఇద్దరిని చూశాడు. దేవుని యొక్క సేవకులు ఎలా ఉంటారు చెప్పండి, ఎవరు మాట్లాడద్దు. దేవుని యొక్క సేవకులు ఎలా ఉంటారు చెప్పండి, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఆరితేరి తెలివిగా ఆ అనేకులకి మంచి చెడలు చెప్పేటటువంటి వారుగా ఉంటారు కదా.
అందులో నీటిగా ఉంటారు కాబట్టి వీళ్ళిరువురు కూడా నడిచి రావడం చూసేటువంటి ఈ కుంటి వ్యక్తి వీళ్ళు చూడడానికి చాలా బాగున్నారు. వీళ్ళ దగ్గర మంచి మంచివి వస్తువులు సామాగ్రి డబ్బు ఉంటుంది. వీళ్ళని ఏదన్నా అడిగితే నాకు సహాయము దొరుకుతున్న ఆశతో పేతురుని వ్యూహాన్ని పిలిచి అయ్యా నాకు సహాయము చేయండి అని అడిగాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి పరిచర్యలు కూడా సహాయకులు వస్తూ ఉన్నారు. ఆమేన్. ఆ సహాయకులు రావాలంటే నువ్వు పరిచారకురాలుగా ముందుకి ప్రోత్సహించబడాలి. అయితే అక్కడ పేతురు వ్యూహాన్ని చూస్తుంటే కనుక వాళ్ళిద్దరు కూడా వెళ్తున్నారు, ఈ వ్యక్తి మెట్ల మీద కూర్చున్నాడు. చూడగానే ఆ ఇద్దరిని పిలిచి అయ్యా నాకు సహాయం చేయగానే పేతురికి అతనిలో ఉన్న ఆ మాట స్పష్టత గుర్తుపెట్టాడు. ఎందుకంటే ఇతడు చాలా బాధగా మాట్లాడుతున్నాడు, ప్రభు ఇతను బాగు చేయాలి అని ఆశ చేత వాళ్ళని బాగు చేయడానికి వీళ్ళు ఇష్టపడ్డారు. ఇష్టపడి ఏమారంటే కనుక అందరికీ మాటలు అర్థమవుతున్నాయా? పేదలు ఏమంటే కనుక నాయనా ఏంటి నీ పరిస్థితి ఏంటి అని అడిగితే అక్కడ చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. ఏమని తెలుసా, 40 సంవత్సరాలుగా నేను ఇదే స్థలంలో కూర్చుంటున్నాను, నన్ను కొంతమంది తీసుకొస్తున్నారు ఇక్కడ కూర్చుంటున్నాను, సాయంత్రం కదా పైన తీసుకెళ్ళి ఇంటికి పెడుతున్నారు, నా ఎవ్రీడే నా పని ఇదే అని చెప్పుకొచ్చాడు. అప్పుడు పేతురు జాలి కలిగింది, ఒరే నాయన మహిమ కలిగినటువంటి దేవుడి దగ్గర వచ్చి కూడా లోపలికి వెళ్ళకుండా మెట్ల దగ్గర ఆగిపోయేవారు నువ్వు. ఈరోజు చాలామంది బయట ఆగిపోతున్నారు, దేవుని ఆశీర్వాదానికి బయట ఆగిపోతుంది. ఎందుకో తెలిసి తెలియట్లేదు వీళ్ళకి, ఏమి చెయ్యాలో తెలియట్లేదు వీళ్ళకి. వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విన్నారు తప్ప దేవుణ్ణి మహిమపరచట్లేదు వీళ్ళు. మనం వచ్చేది దేవుని అనుకుంటున్నాం, దేవునికి ఘనపరిచయం ఇచ్చేటటువంటిది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడిందా? మార్చబడాలి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు చేసే పని దేవుని నామానికి వాడబడాలి, దేవుని గణపరచబడాలి, దేవుని కృపలో నువ్వు వర్ధలాలంటే కనుక ఆయన కార్యమును ఆయన హెచ్చించేటటువంటి క్రియలో నువ్వు నిలబడాలి. ఇక్కడ పేతురు ఆ వ్యక్తిని చూసి జాలిపడి దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వస్తే వ్యక్తిని కూడా తెలుసా, ఓహో నాకు ఏదో బంగారం ఇస్తారో ఎండిస్తారో అని ఆశపడి ఈ వ్యక్తి వాళ్ళ వైపు చూస్తున్నాడు. అక్కడ పేతురు అన్నాడు కదా ఏమని తెలుసా, ఒరే నాయనా అలా చూడొద్దురా. ఎలా చూడొద్దు? అలా చూడొద్దు, మీ ముందు చెప్పేశాను. ఎవరిని చూడొద్దని, ఎవరిని చూడొద్దని? మీ ముందు చేసేటటువంటి వారిని చేయలేని వారు చూడకూడదు, చేయలేని వారిని చేసేవారు చూడకూడదు. కలిసి వెళ్ళాలి ఇరువురు కూడా. కలిసి వెళ్ళగలిగితేనే కలద సుఖము ఉంది కదా లోకంలో సామెత, కలిసి ఉంటే కలద సుఖం. ఈరోజు నువ్వు కలిసి ఉంటే నీకు సుఖం ఉంది, ఏరుబాటు అయ్యే ఆలోచన ఉంటే కానీ ఖచ్చితంగా అపవాదం అనేటటువంటి గర్జించే సింహలాగా ఎదురు చూస్తున్నాడు వాడు. కాబట్టి జాగ్రత్త మనం గుర్తుపెట్టుకుని ప్రభువు నామాన్ని బట్టి, ప్రభుత్వటువంటి అభిలాషను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని వాక్యము చేత మన జీవితాలు జరిగే ప్రతి కార్యం చూస్తే కనుక ఇక్కడ పేతురు యోహానులు ఇద్దరు చూసి ఒక మాట అన్నారు, ఒరే నాయన మా దగ్గర నీకు ఇవ్వడానికి బంగారము లేదు వెండి లేదు, కానీ మా దగ్గర ఒకడు ఉందరా అన్నారు. పాపం ఒకడు ఉందరా అని చెప్పగానే ఇంకా బంగారానికన్నా ఎండికన్నా విలువైంది ఏదో ఉందేమోనని ఈ కాలు లేని వ్యక్తి ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ పేదనాడు కదా, మా దగ్గర ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏముందట మరి మీ దగ్గర ఏముంది, మీ దగ్గర ఏముంది చెప్పండి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఏముందో తర్వాత తెలుస్తుంది మరి. దేవుని ఒక వాక్యం చెప్తుంది, ఎందుకంటే దేవుని నామము కొరకు నువ్వు జీవిస్తున్నావు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నీలో ఉన్నది దేవుని ఆత్మ, దేవుని ఆత్మ క్షమిస్తుందే కానీ నిందలు వేయదు, ప్రేమిస్తుందే కానీ
పగ పెంచుకోదు. కాబట్టి దేవుని కృప చేత మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. అయితే అక్కడ పేతనడు కదా, మేము కలిగి ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు నామము నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇచ్చాడు. అక్కడ ఇవ్వడానికి అది వస్తువా? దానికి రూపం లేదు. యేసు ప్రభు నామానికి రూపం లేదు. రూపం ఉన్నదంటే కనుక నువ్వు నేనే. యేసు ప్రభు నామం రూపం ఎవరు? నువ్వు నేనే. ఇంత మహిమ కలిగినటువంటి రూపాలు దేవుడిచ్చి మనల్ని పోషిస్తున్నాడు కదా, మరి మనం ఎందుకు బలహీనైపోతున్నాం? ఎందుకు మనలో శక్తి తగ్గిపోతుంది? ఎందుకు మన రోగం దొరికేస్తున్నాం అంటే కనుక, మీరు వినే ప్రతి మాటలో ఉన్నటువంటిది ఏంటో తెలుసా? మీకు మీ ఎదుటి మనిషి నచ్చట్లేదు కనుక. గుర్తుపెట్టుకుంటున్నారా? మీకు మీ ఎదుటి మనిషి నచ్చటం లేదు. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? నీ ఇంట్లోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటుంది, మీ మధ్యలోనే ఉంటారు, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, సంభాషిస్తూ ఉంటారు. మేము బాగానే ఉన్నామండి అని వచ్చిపోయే వాళ్ళకి చెప్పే మాటలు తప్ప బాగోగులు పట్టించుకునేటటువంటి పరిస్థితి మన దగ్గర లేదు. యేసు ప్రభువు నామములో ఉన్న నీ జీవితము ఎందుకు ఇంకా ఈ రీతిగా ఉంది అని అంటే గనక, నీ దగ్గర కొన్ని కొన్ని లక్షణాలు మార్పు చెందవలసిన అవసరము ఉంది. మరి మార్పు చెంది మనం చక్కగా ముందుకెళ్తే గనక పరిశీలించబడుతుంది, నీ ప్రాణ నెమ్మదిగా ఉంటుంది, నువ్వు చేసే పని వలన 10 మంది మెచ్చుకునే పరిస్థితి వస్తుంది, నువ్వు చేసిన దాన్ని బట్టి దేవునికి బహుమతి కూడా ఇచ్చేవాడుగానే ఉంటాడు. ఎన్ని లాభాలను చూడండి. మరి ఈ లాభాలన్నీ కూడా మనం ఎక్కడ పెట్టాం? ఎక్కడ పెట్టాం? ఒకే ఒక కోపం అనేటటువంటి దుప్పటి చేత ముసుకేసి పక్కన పెట్టాం మనం. మరి దాన్ని తీద్దామా? తీసేద్దాం. ఈరోజు నుంచి మనము చేసే ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వించబడలాగున మనం దీవించాలి. ఆయన దీవెనలో